రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణంలో అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి వారికి కొంతమంది రైతాంగానికి నష్టం జరుగుతుందని, అది ఒక రాష్ట్ర ప్రాంతపు రాష్ట్రం అంతటా సంబంధించినటువంటి సమస్యగా చిత్రించాలని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కానీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు గారు కానీ అనేకమైన ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. అది రైతాంగం పోరాటం చేస్తున్నట్టుగా, ఆ రైతాంగానికి అన్యాయం జరిగినట్టుగా రాష్ట్రం అంతా పాదయాత్రలు చేసి మిగతా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, రాజధాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుదీర్ఘమైనటువంటి చర్చ శాసనసభలో జరిగింది. ఆ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా, దానికంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, గడిచిన కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి ఒక మంత్రిగా అనేక అనుభవాల్ని, వాస్తవాల్ని అమరావతి రాజధాని చేయడం, అమరావతిని రాజధానిగా చేయాలన్నటువంటి వెనుకున్నటువంటి దురుద్దేశపూరితమైన అక్రమ సంపాదన కోసం చేస్తున్నటువంటి పనిని కానీ, అసత్యాలు కానీ అన్నీ నేను శాసనసభలో చెప్పడం జరిగింది. హైదరాబాద్ రాజధాని మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది. హైదరాబాద్ని విడిచి రాష్ట్రాన్ని విడదీస్తామంటే ఏకకంఠంతో ఆంధ్రప్రదేశ్, ఏదైతే ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏకకంఠంతో విడదీయడానికి వీల్లేదు, హైదరాబాద్ని మేము వదులుకోము అని ఎందుకు చెప్పడం జరిగింది? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 65 సంవత్సరాల పెట్టుబడిని మనం హైదరాబాద్లో పెట్టాం, అభివృద్ధి చేశాం, దేశం అంటే అంతటి దృష్టిని ఆకర్షించినటువంటి పట్టణంగా అది ఎదిగింది. అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చింది, ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది, అన్ని విధాల ఇండస్ట్రీస్ అన్నీ అక్కడనే వచ్చాయి. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ హైదరాబాద్ని వదులుకొని విడిపోతే ఆంధ్రప్రదేశ్ అనేది మొక్క అయిపోతే ఇది మనకే ఉంటుంది కదా, దీంట్లో వచ్చినటువంటి ఫలాలన్నీ మనమే పొందొచ్చు కదా అనేటువంటి స్వార్థం వాళ్ళకి పెరిగింది. అది తప్పని నేను అన్నా. అందుకోసం ఉద్యమం పెద్ద ఎత్తున వాళ్ళు నడిపారు, మనం దాన్ని వ్యతిరేకించాం. ఆనాడే మనం ఆ 65 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి లభించినటువంటి రెవెన్యూని ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్టుగా మనం కానీ పెట్టుబడి పెట్టుంటే, దేశంలో అనేక రాష్ట్రాలు చేసినట్టుగా మనం చేస్తుంటే ఇలాంటి ప్రమాదం రాష్ట్రానికి ఈనాడు జరిగి ఉండేది కాదు. అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ, మహా ఇండస్ట్రీస్ కానీ కేంద్ర ప్రభుత్వ సాయంతో పెట్టినవి కానీ నలుమూలల రాష్ట్రంలో పెట్టుండి, నలుచోట్ల నగరాలన్నీ అభివృద్ధి చెందేటట్టుగా చేసి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్ని దగ్గరలో వచ్చినట్టు చేస్తుంటే అసలు తెలంగాణ కోరేవాళ్ళు కూడా ఉండేవారు కాదు,
ఒకవేళ కోరితే మనం ఇవ్వడానికి కూడా పెద్ద ఆవేదన చెందాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. ఇది ఎప్పుడు మనం గమనించాము? రాష్ట్రం విడిపోయిన తర్వాత, బైఫర్కేషన్ చట్టం వచ్చిన తర్వాత మనం పొరపాటు చేశాము అని గమనించాము. ఏమిటా పొరపాటు? గడిచిన 65 సంవత్సరాలు ఒకే ప్రాంతాన్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, ఒకే ప్రాంతంలో లభించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టడం వల్ల మనం ఇదంతా కోల్పోయినాం అన్నటువంటి ఆవేదన రాష్ట్ర ప్రజలందరికీ మిగిలింది. ఇప్పుడు అమరావతిని 33,000 ఎకరాలు, అక్కడ ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, మళ్ళీ 60-70 సంవత్సరాలు అక్కడ పెట్టుబడి పెడితే, ఒక ఆస్పెక్ట్ చూద్దాం మనం. ఇప్పుడు తెలంగాణలో అయినటువంటి పని మళ్ళీ జరగదని ఎవరైనా చెప్పగలరా? మా ప్రాంతాన్ని ఇడిచెట్టి వీడిచి వెళ్ళండి మీరు ఉత్తరాంధ్రకు పొండేని రేపంటే, రాయలసీమలందరూ మీరు అటు పొండేనంటే, ఇప్పుడు చెడిపోయినటువంటి 75 సంవత్సరాలే కాకుండా మళ్ళీ ఒక 60 సంవత్సరాలు నష్టపోయే అవకాశం ఉంది. అందుకోసం ఈ మోడల్నే ప్రపంచం ఎక్కడా కూడా ఎవరూ అంగీకరించడం లేదు. ఒక చోట ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి అభివృద్ధి చేసేటువంటి మోడలే అసలు ప్రపంచంలోనే యాక్సెప్టబుల్ కాదు. అందుకే మన కాన్స్టిట్యూషన్లో కూడా ఏముందనంటే, ఒక రాష్ట్రానికి లభించినటువంటి వనరులు అంటే నిధులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేటట్టుగా నిర్ణయాలు చేయాలి, సంస్థలు రావాలి అనేటువంటిది రాజ్యాంగ సూచన ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజధాని ఎంపిక చేయాలంటే ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా అదే కదా సూచించింది, శివరామన్ కమిటీ అదే సూచించింది. సారవంతమైన భూములు వద్దని, నిస్సారమైనటువంటి మెరక ప్రాంతాలకు పోవాలని, అన్ని ప్రాంతాలకి అభివృద్ధి అయ్యేటట్టు మోడల్ ఉండాలని అని ఇచ్చారు. మీరు ఇవన్నీ ఎందుకు మరుగున పెట్టారో, ఎందుకు ఇలాగ ఒక చోట మళ్ళీ చేస్తున్నారో, హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ని కూడా నువ్వు అనుభవజ్ఞుడు అయినా ముఖ్యమంత్రిగా ఉన్న 40-45 సంవత్సరాలు ఇంచుమించి రాజకీయాలు ఉన్నావు, అందులో 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 14-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మీకు తెలియాలి కదా అది, అయినా ఎందుకు చేస్తున్నారు? నేను అడుగుతున్నాను మీరు చెప్పండి. అంటే అందులో స్వార్థం ఉంది. అన్ని ప్రాంతాలకు అవకాశం ఉండేటువంటి మోడల్ని మీరు ఎందుకు అంగీకరించరు? రైతులను పక్కన పెడదాం, ఒక 23 గ్రామాల్లో ఉండేటువంటి రైతుల సమస్య ఉంది, వాళ్ళు ఏదో నష్టపోయినారు అది ఆలోచిద్దాం వేరేగా. ఆ రైతులను ఎవరిని నేనేం నిందించడం లేదు, వాళ్ళ ఆవేదన నేను అంగీకరిస్తాను. కాదు మీరెందుకు ఆలోచించరు, మీరెందుకు అంగీకరించరు? అందించినట్టే మీకు స్వార్థం ఉంది. 33,000 ఎకరాల అంచున ఉన్నటువంటి భూములన్నింటిని మీరు మీ స్నేహితులకు, మీ శ్రేయోభిలాషులకు, మీ బంధువులకు, మీ పార్టీ వారికి అందరి చేత కొనిపించారు. రాష్ట్రానికి ఒక పెద్ద రాజధాని నిర్మాణం చేస్తానన్న పేరుతో వారందరి ఆస్తుల విలువలను పెంచాలన్నటువంటి స్ట్రాటజీ మీరు, మీ స్వార్థం మీద ఉంది అందులో. అందుకుగానే ఏం చేశారు మీరు? G2G అని చెప్పారు, సింగపూర్తో గవర్నమెంట్ టు గవర్నమెంట్ అన్నారు. అది కాదని తెలిసిపోయింది కదా, ఎందుకు అబద్ధం ఆడారు? G2G కాదన్నది సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ అనేటువంటి ఒక మంత్రి అక్కడ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పాడు. మీరు అవన్నీ నేను లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మాట్లాడాను, ఇప్పుడు కూడా కాగితం మీకు ఆ పార్లమెంట్లో జరిగిన డిస్కషను జవాబు అని మీకు ఇస్తాను, మీరు చూడండి. రెండు, ఏం చెప్పారు అటని ఇటని మిగతా ప్రజలకందరికీ తెలియకుండా కాన్ఫిడెన్షియల్గా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? దొనకండి అని కొన్ని రోజులు, ఇటు న్యూస్ వీడి అని కొన్ని రోజులు, ఇటు చేస్తని కొన్ని రోజులు అని చెప్పావు, ఎందుకు దాచిపెట్టావు? అంటే నీ పూర్తిగా స్వార్థం తెలిసిపోతుంది కదా, ప్రజలందరూ అంత గుడిగా ఉన్నారా? ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్తుంది ఏంటి, క్యాపిటల్ వద్దని అన్నదా అమరావతిలో? అనలేదే. ఎక్కడ మీరు ఎక్కడ చెప్పండి, చూపించండి, క్యాపిటల్ వద్దని అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్తుంది ఏంటంటే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసేటువంటి ఒక మోడల్ ఉండాలి అని అన్నారు. దానికి గాను లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి. అమరావతిలో ఏం లేనట్టు చెప్తున్నవే కరెక్ట్ కాదు, అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుంది, జ్యుడిషరీ క్యాపిటల్ మీకు కర్నూలులో ఉంటుంది,
అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన కమిటీ చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఉంది, మన రాజ్యాంగం చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇది ఉంది, రాష్ట్ర ప్రజలందరి కోరికకు కూడా అనుగుణంగా ఉంది. ఏమే విశాఖపట్నంలో క్యాపిటల్ వద్దంటే ఎందుకు ఊరుకుంటాం మేము? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దంటే నువ్వు మీరు యాత్ర చేస్తే మేము నోరు మూసుకొని ఊరుకోవాలా? ఏం ఎలా కనిపిస్తున్నాం మేము మీకు? గడచిన ప్రభుత్వ కాలంలో కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే నువ్వు ఒక్క సంస్థ కూడా శ్రీకాకుళం జిల్లాలో పెట్టలేదు. నోరు మూసుకొని ఊరుకోవాలి మేము. ఆ రైతుల్ని రెచ్చగొట్టి మీదకు పంపిస్తున్నాం. రైతులతో మాకేం వివాదం? రైతాంగం తాలూ ఆ 23 గ్రామాల్లో ఉన్న రైతులకు న్యాయం చేయాలి అన్న దీంతో నేను కూడా అంగీకరిస్తాను. ఏ రైతుకి అంగీకారం? అన్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు, మేము కూడా ఒప్పుకోము. రైతుల మాటన ప్రజలందరి తాలూకా రాజ్యాంగ హక్కుల్ని గడచిన కాలంలో జరిగినటువంటి మోసం మళ్ళీ జరగడానికి, అసలు ఈ ప్రాంతం వాళ్ళకి ఏ అవసరాలు లేవు, ఇది అక్కర్లేదు అభివృద్ధి అని నోరు నొక్కడానికి చేసే ప్రయత్నాన్ని అయితే మేము అంగీకరించాం కదా, ఎలా అంగీకరిస్తాం చెప్పండి మీరు. ఒకవేళ విశాఖపట్నమే అనర్హమైందని మీరు భావించుంటే మొట్టమొదటి క్యాబినెట్ మీరు గవర్నమెంట్లోకి వచ్చిన 14లో ఎందుకు విశాఖపట్నంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టావు? మిగతా ప్రాంతాల్లో ఎందుకు పెట్టలేదు? ఇది అర్హమైనటువంటి సిటీ అని మీరు ఆనాడే అంగీకరించారు కనుక. అయినా కూడా నేను అంటున్నాను, విశాఖపట్నంలో అన్ని క్యాపిటల్స్ ఇక్కడ వద్దు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామన్నారు చాలు, మిగతా కూడా మోసపోయినటువంటి రాయలసీమ ప్రాంతంలో పెట్టండి, ఒక జ్యుడిషియరీ క్యాపిటల్ అక్కడ పెట్టండి బాగుంటుంది. అమరావతిలో కూడా ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఉన్నటువంటిది లెజిస్లేటివ్ క్యాపిటల్ పెట్టండి, తప్పేమి లేదు, అది అనౌన్స్ చేసింది కదా ప్రభుత్వం. ఏంటి అందులో మోసమే ఉంది చెప్పండి? మీకు ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా మీరు గమనించారు? ఏనాడు ఒక్క మాటను అబద్ధం చెప్పలేదు, కానీ క్యాపిటల్ విషయంలో మీరు కంటిన్యూస్గా అబద్ధాలు చెప్పారు రాష్ట్ర ప్రజానీకానికి. ఎక్కడెక్కడో అని అన్నారు, అందరి చేత భూములు కొనిపించారు, కొనిపించి అమరావతిలో సడన్గా తెచ్చి డిక్లేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సారవంతమైన భూములు వద్దని చెప్పింది అయినా చేశారు. కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామన్ కమిటీ రికమెండేషన్ని తొంగలో తొక్కి తప్పుడు మార్గాల్లో అది పెట్టారు. సింగపూర్ గవర్నమెంట్తో G2G అని చెప్పారు, అది లేదు, కాదు, అది అబద్ధం. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే పని 100% సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో మీరు చేసుకున్న లోపాయికారి ఒప్పందాలని అమలు చేయడానికి మీరు ఈ మాయలన్నీ వేశారు. అసలు మాయలు ముఖ్యమంత్రి ఒక మాయలు వేయడానికి అవసరం ఏంటి అసలు చెప్పండి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాయలు వేయడం లేదు? ఫెయిర్గా ఉన్నాడు కనుక, ఇది ప్రజల ఆకాంక్ష కనుక. హైదరాబాద్లో జరిగినటువంటి అన్యాయం మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకూడదు అనేటువంటి భావనలో అతను ఉన్నాడు కనుక. అసలు క్యాపిటల్కి 33,000 ఎకరాల భూమి ఏంటండి? మోసం కదా ఇదంతను. ఈ మోడల్ ప్రపంచంలో ఎక్కడా లేదు. 4-5 లక్షల కోట్లు అంటే ఎన్ని సంవత్సరాల రాష్ట్ర పెట్టుబడిని నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నావు? అంతవరకు నోరు మూసుకొని మేమందరం రాష్ట్రం మిగతా రాష్ట్రం అంతా నోరు మూసుకు ఊరుకోవాలా? అమాయకమైనటువంటి రైతులేమో వచ్చి మీరు మాకు అడ్డుగా మాట్లాడకండి, మా ఆవేదన మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం, మీకు అన్యాయం జరగడానికి మేము అంగీకరించాం, మీకు ఆస్తులు కానీ మీకు సంబంధించిన విషయాల్లోనూ కానీ అన్ని విధాలా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్న డిమాండే. యాజ్ మంత్రిగా కూడా నేను వితిన్ ద ప్రభుత్వం బయట కూడా నేను చెప్తాను, కానీ విశాఖపట్నంకి వద్దు అని మీరు చెప్తున్న మాట చాలా తప్పు. ఇంకా నష్టపోయినాం, 70 సంవత్సరాలు నష్టపోయినాం, మళ్ళీ వద్దని మీరంటే ధర్మమా? అలాంటి మాటలు చంద్రబాబు చెప్పినవి మీరు మాట్లాడుతుంటే మాకు ఎంత ఆవేదన ఉంటుంది? అలాగే రాయలసీమ ప్రాంతం వాళ్ళకి ఎంత ఆవేదన ఉంటుంది? ఇప్పుడున్న స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయినా కూడా మేము ఇలాగే ఉండాలా? ఎలా ఉంది శ్రీకాకుళం తాలూగా ఇది చెప్పండి, GDPలో మన షేర్ ఏంటి చెప్పండి? ఎవరైనా ఇది కాదని అనుకుంటున్నటువంటి మిత్రులకు అడుగుతున్నాను నేను, ఎందుకు శ్రీకాకుళం తాలూకా తలసరి ఆదాయం తక్కువగా ఉంది రాష్ట్రంలో? న్యాచురల్గా రాజధాని ఎక్కడ ఉంటే ఆ చుట్టుకు వెళ్ళిపోతాయి, ఆ చుట్టూ ప్రాంతాలకే అన్నీ వెళ్ళిపోతాయి. అంటే రాజధానికి వెళ్ళిపోయి కూలి వాళ్ళుగా, తాపి పని వాళ్ళుగా, ఇంట్లో పనిచేసే మనుషులుగా ఈ సమాజంలో ఎవరు గౌరవించినటువంటి పనులన్నీ ఈ ప్రాంతం వాళ్ళు చేస్తూ ఉండాలి. మీరేమో మీ దగ్గర ఉన్నటువంటి భూములు మీ ఆస్తులు అన్నీ పెరుగుతూ ఉండాలి, దాన్నేమో మేము తప్పలగొట్టాలా? మీరు ప్రదర్శన చేసి గొప్ప విషయాన్ని మీరు మాకు చెప్తారా? దర్శనం దేవుడిని దర్శనం చేసుకోండి, తప్పులేదు, చంద్రబాబు గారి మాట విని దర్శనం చేయండి, భగవంతుని ప్రార్థించండి, కానీ మా పీక కోసే పని చేస్తానంటే అది మాకు అంగీకారం కాదు కదా. మా ప్రాంతంకే కాదు రాయలసీమ ప్రాంతం కూడా అంగీకారం కాదు. ఎప్పుడైనా ఒక సిద్ధాంతం
ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఇంకొక ప్రాంతం కానీ బాగా వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోతే ఆ బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు ఇచ్చిన ఇన్సెంటివ్స్, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సెస్, అన్నీ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో వచ్చినటువంటి టెక్నాలజీ అంతా అందిపుచ్చుకొని అత్యంత వెనుకబడిన ప్రాంతాల వారి తాలూగా ఆస్తుల్ని అవకాశాలని లాగేసుకొని యజమానిగా ఉండేటువంటి తన ప్రాంతంలోనే తాను కూలీగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి స్వతంత్ర భారతంలో కూడా అని మేము చెప్తున్నాం, శాసనసభలో చెప్పాం. అందుకోసం ఇలాంటి పనుల్ని మేము అంగీకరించం, ఎంత మాత్రం అంగీకరించం. ఇది రైట్ డెసిషన్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, దేశంలో కూడా ఇలాగే జరగాలి, రాష్ట్రంలో కూడా ఇలాగే జరగాలి. అన్ని ప్రాంతాలకి రాజ్యాంగం చెప్పినట్టుగా లభించినటువంటి వనరులు అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, అందరి తలగా ఆకలి తీరాలి, అందరి తలగా జీవన ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉండాలి. ఇప్పుడేముంది, ఎప్పుడూ శ్రీకాకుళం జీవన ప్రమాణాల్లోన అత్యంత అడుగునే. 23 జిల్లాలు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు వచ్చిన 26 జిల్లాలు వచ్చినా అంతే, మొన్న 13 జిల్లాలు ఉన్నా అంతే, ఏంటిది మరి మారదా? ఇది కాదు కదా, తప్పు కదా ఇది. అందుకోసం రైతాంగ సోదరులు, అక్కడ 23 గ్రామాలకు చెందినటువంటి వాళ్ళు, మీరు ఆయన మాయలో పడొద్దు. ఇది రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ సంబంధించినటువంటి అంశం, రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాంగ సూచనలకు సంబంధించినటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ చెప్పినటువంటి విషయం కనుక దీన్ని మీరు సింపుల్గా మేము యాత్ర చేస్తాము, మీరేమనకండి, మా తప్పలు కొట్టండి అని అంటే అన్యాయం కదా. అది ఎన్ని సంవత్సరాలు ఇంకా మా పిల్లలు, మా తర్వాత జనరేషన్ ఇలాగనే ఉండాలా? కూలీలుగా తాపిపోయిన చంద్రబాబు ఏం చెప్తాడు, శ్రీకాకుళంలో ఎక్కడ చూసిన తాపిపోయిన ఉన్నారు, విశాఖ చెన్నైలో వెళ్ళినా తాపిపోయిన వాళ్ళే, ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పనిచేసిన వాళ్ళు మన జిల్లా వాళ్ళే, ఏ హోటల్లో చూసినా వెయిటర్స్ అంతా మన జిల్లా వాళ్ళే. ఎన్నాలి ఇలా ఎందుకు ఉండాలి? మేము అలాగా సంపద అంతా మీరు ఒక్క దగ్గర పెట్టుకొని అభివృద్ధి అని చెప్పి సంపద కొద్దిమంది చేతుల్లో ఉండేదాన్ని మేము అంగీకరించాం. సంపద సృష్టించబడాలి, బట్ సృష్టించబడిన సంపద అందరి చేతుల్లో ఉండాలి తప్ప ఏ కొద్దిమంది చేతులు ఉన్న మీ సూత్రాన్ని మేము అంగీకరించాం. ఇట్ ఇస్ రాంగ్. ఇది మంత్రిగా చెప్తాను, వ్యక్తిగా చెప్తాను, ఈ ప్రాంతీయుడిగా చెప్తాను. ఇది ప్రపంచంలో ఎవరూ అంగీకరించినటువంటి సిద్ధాంతం. సంపద సృష్టించాలి, సంపద సృష్టించడానికి ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ ఆ సంపద కొద్దిమంది చేతుల్లో ఉండి వారి దగ్గర కూలీలుగా మిగతా వాళ్ళు ఇళ్లలో పనిచేసే వ్యక్తులుగానే జీవితాలు ముగిసిపోవాలనేటువంటి వాదనని ఎంతమాత్రం మేము ఎప్పుడూ అంగీకరించాం. అది నేను ప్రభుత్వంలోనే ఫైట్ చేస్తాను, బయటనే ఫైట్ చేస్తాను, వ్యక్తిగానే ఫైట్ చేస్తాను. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నా కనుక జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం 100కి 100 రూపాయలు ప్రజలకు సంబంధించినటువంటిది, విశాలమైనటువంటి రాష్ట్రానికి సంబంధించింది. ఇట్ ఈస్ రైట్. దీన్ని అందరూ సమర్థించాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది అందరూ దీన్ని ఆమోదించాలని ఈ సందర్భం మనం చేస్తున్నాం. దీనికి ఏ స్థితికెళ్ళని ఇది అమలు చేయించడానికి ఈ ప్రాంత ప్రజలు, అలాగే రాష్ట్రాల్లో వెనుకబడినటువంటి ఇతర ప్రాంతాల ప్రజలు ఫైట్ చేస్తారు తప్ప ఎందుకు వదిలిస్తారు? ఏమిట మోడల్ ఏంటి? చుట్టూ మీరు భూములు కొంటారు, అక్కడేమో ఒక క్యాపిటల్ డెవలప్ చేసి పై మనకు ఒక 100 సంవత్సరాలు పెట్టుబడి అంతా రాష్ట్ర ప్రజలు అక్కడ పెడతారు, మీ చుట్టూ భూములకు విలువలు వస్తుంది అమ్ముకుంటారా? మేమేమి తప్పలు కొట్టాలా మీరు చేసిన పనికి? నో, దీన్ని మేము అంగీకరించాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం డీసెంట్రలైజ్డ్ అనేటువంటి పాలసీని రాష్ట్ర ప్రజల ఆమోదయోగ్యం ఉంది. మీరు చేసిన పని ఆమోదయోగ్యం అయితే, రాజధాని ప్రాంతమే మీరు గొప్పగా నిర్ణయం అయితే, మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఎందుకు మీరు పెట్టిన క్యాండిడేట్లంతా రాజధాని ప్రాంతంలో ఓడిపోయినారు? లేదు కదా సార్, నీ కుమారుడు కూడా ఓడిపోయినాడు, ఓడిపోయడం తప్ప నన్ను అంటే నీ రాజధాని అనేటువంటి ఆ నిర్ణయం గొప్పదని అక్కడ ప్రజలు ఎక్కడ భావించలేదే అలాగనుకుంటే. ఇప్పుడు ఇక్కడ తప్పు అని ప్రజలు అంటున్నారని నువ్వు చెప్పబోతున్నావు, అది కాదు, అవన్నీ తర్వాత ఎన్నికల్లో తేలుతుంది. ఒక ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాల తాలూకా సారాంశం తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒకళ్ళ అంశం మీద డిబేట్ అయ్యి ఎన్నికలు జరిగితే తేలుతుంది. ఒకళ్ళు మీరన్నట్టు అమరావతిలో తీసుకున్నటువంటి నిర్ణయమే కరెక్ట్ అని మీరు భావించినట్టు కరెక్ట్ అయితే ఎందుకు ఓడిపోతారు మీరు? ఒక సీటు గెలలేదు అమరావతి ప్రాంతంలో. బికాస్ అవన్నీ జనానికి మభిపెట్టేటువంటి మాటలు, మేమేమి అవి నమ్మే పరిస్థితులు లేము. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాదు, రాజధాని క్యాపిటల్ చెప్తుంది, ప్రపంచం అంతా చెప్తుంది, మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది, శివరామ కమిటీ చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మాట చెప్తుంది. ప్రతిపక్షాలన్నీ ఒకటి చెప్తా ఉన్నాయి, ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని వికేంద్రీకరణ కాదు,
వాళ్ళకి గమ్ము ఉంటే ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు తేవాలి, ప్యాకేజీలు తేవాలి అని చెప్తా. ఇది ఎవరికైనా కామన్ సెన్స్ ఉండాలి. 400,00,000 కోట్ల రూపాయలు నేను అమరావతిలో నేను పెట్టేస్తున్నానంటే ఇంకెక్కడ మిగతా ప్రాంతాల్లో పెట్టడానికి మనీ ఎక్కడుందంటాను నేను. అతను చూపించినటువంటి మోడలు మరొక 50 సంవత్సరాలు సరిపడే పెట్టుబడి అంతా అక్కడ పెట్టడానికి అతను సిద్ధం చేస్తే ఇతర ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి డబ్బు ఎక్కడ తీయనంటాను నేను. ఈవేళ మన స్టేట్కు లభించినటువంటి వనరులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా లభిస్తున్నటువంటి గ్రాంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి మన ఓటా కానీ తీసుకుంటే ఇక మనం అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశం ఏది? ఆ అరకొర నిధులన్నీ నువ్వు తీసుకెళ్ళి క్యాపిటల్లో పెట్టేస్తే అతనే చెప్పిందే కదా 400,00,000 కోట్లు 500,00,000 కోట్లు కావాలని. 500,00,000 కోట్లు మరొక 50 సంవత్సరాలు నువ్వు అక్కడే పెట్టుకుంటే మరి శ్రీకాకుళం సంగతి మరొక 50-60 సంవత్సరాలు ఆగలా? అందుకోసం ఆ వాదనలో క్యాపిటల్ అక్కడ కావాలి, ఇవన్నీ డెవలప్ అయిపోవాలి, ఏం మాటలు అవన్నీ ప్రాక్టికల్గా సాధ్యం కాని మాటలు ఎప్పుడు గవర్నమెంట్లో లేనటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఆ మాటలకు అంత గౌరవం ఉన్నదని నేను అనుకోను. అబద్ధం. అతన్ని సమర్థించడానికి చెప్తున్నటువంటి మాటలు అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా క్యాపిటల్ అంటే క్యాపిటల్ చుట్టూ వెళ్ళిపోద్దు, అంత ఇన్వెస్ట్మెంట్ అంత క్యాపిటల్లో పెట్టాల్సింది, పెడతానని అతనే చెప్తున్నాడు. ఏంటి 3 క్యాపిటల్ వాళ్ళు వచ్చి నష్టం ఏంటి చెప్పండి? ఎవరికి నష్టం? భూములకు ఉన్న నీవు నువ్వు నా మభ్య పెట్టిన వాళ్ళకి భూములు కొనుక్కున్నోడికి నష్టం అయితే అవుతుంది, మిగతా నష్టం ఏంటుంది? అందుకే కదా వెళ్ళి లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, లీగల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏదైనా ఇది ఇది అన్నీ షార్ట్అవుట్ చేసి మా విధానమే చెప్తున్నాం కదా, దాన్ని సపోర్ట్ చేసుకుంటూ అవసరమైన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతాం ముందుకి. అసలు అభివృద్ధి అనేది ఏంటో ఆ ముందు ఆరోపణ చేసిన వాళ్ళు కూడా చేసుకోవాలి. అభివృద్ధి అనే దాని మీద చాలామంది మాట్లాడుతున్న దాంట్లో అసలు వాళ్ళకి సరైనటువంటి దాని పట్ల అవగాహన లేదన్నది నా అభిప్రాయం. ఎడ్యుకేషన్కి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం, నా దృష్టిలో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఆపోజిషన్ అది అభివృద్ధే కాదు అని అంటున్నారు. అసలు అభివృద్ధికి ప్రధానమైనటువంటి అడుగే ఎడ్యుకేషన్. ఇది ప్రపంచంలో గొప్ప గొప్ప రాజకీయ మేధావులు కానీ, సామాజిక శాస్త్రవేత్తలు కానీ, రుజువైనటువంటి ప్రభుత్వాల్లో కానీ రుజువైనటువంటి సిద్ధాంతం ఏంటంటే అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి నువ్వు కష్టపడు, ఆ తర్వాత ఆటోమేటిక్గా నీ దేశంలో అభివృద్ధి చెందుతుందన్నటువంటి వాదన సిద్ధాంతం అందరూ సూత్రీకరించారు. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ఇది అభివృద్ధి కాదంటారు. జగన్మోహన్ రెడ్డి స్కూళ్ళు చక్కగా నిర్మించడం అభివృద్ధి కాదు, రిక్రూట్ చేయడం అభివృద్ధి కాదు, మంచి ఫర్నిచర్ ఇవ్వడం అభివృద్ధి కాదు, పిల్లలకు అవసరమైన సిలబస్ని మంచిది అందించడం అభివృద్ధి కాదు, మంచి పోషకాహారాన్ని అందించడం అభివృద్ధి కాదు, పుస్తకాలు అందించడం అభివృద్ధి కాదు, వాళ్ళకి మంచి దుస్తులు ఇచ్చి డిసిప్లైన్డ్గా చదివించడం మంచిది కాదు, మంచి హాస్టల్స్ కట్టించడం అభివృద్ధి కాదు. ఏంటి అభివృద్ధి అంటే ఏంటి అభివృద్ధి? అభివృద్ధి అని దాని గురించి అభివృద్ధి లేదని విమర్శించిన వాళ్ళకి ముందు జ్ఞానోదయం అయితే తర్వాత నేను సమాధానం చెప్తాను. ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచడం అభివృద్ధిలో భాగం కాదు అనే ఎవరైనా డిబేట్ చేసిన వాళ్ళు రమానండి, మేము డిబేట్ చేస్తాం వాళ్ళతో. నేనా మొత్తం దేశం అంతా పత్రికలు అన్నింటిలో ఎవరెవరు ఏ సెంటు ఏ సర్వే నెంబర్ ఎంత ఎక్స్టెంట్ ఎవరు ఉన్నారన్న దేశం అంతా రాస్తే నేను చెప్పడం ఏంటి? అందుకే ఓపెన్ అయిపోయింది కదా ఇప్పుడు. ఇప్పటిలాగా వైజాగ్ కాదు భీమిల్లో, వైజాగ్ కాదు ఇక్కడ శ్రీకాకుళంలో క్యాపిటల్ చేస్తున్నామని చెప్పి వైజాగ్లో పెట్టడం లేదు కదా. వైజాగ్లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుందని అంటున్నారు, పెట్టుకోండి ఇక్కడ అందరూ ఇన్వెస్ట్ చేసుకోండి. చంద్రబాబు లాగా అలా కాదు కదా, చంద్రబాబు చెప్పిందండి ఇది డొనకొండ అని చెప్పాడు, నూజివీడు అని చెప్పాడు, విశాఖపట్నం అని చెప్పాడు, సడన్గా అమరావతి అని వస్తుంది. తప్పు కదా అది, ముఖ్యమంత్రి అలా చెప్పకూడదు కదా. ఇప్పుడు అతను చెప్తున్నాడు కదా ఇక్కడే మా ప్రభుత్వం ఉంటే మాత్రం డీసెంట్రలైజేషన్, అది కూడా ఒక దగ్గర కాదు 3 దగ్గరలో ఉంటుంది. ఎలక్షన్ ముందు అమరావతి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి, తర్వాత మూడు రాజధానులు అన్నారు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో తిరిగి ఎక్కడికి రావాలి పిచ్చి తొక్కలకు పాలనగా వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీరు కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోతున్నారా? ఏంటి ఏమి పత్రికలు అడిగి రాస్తా, ఎవడు ఛానల్ అడిగి రాస్తాను, ఏం చేయడం?
ఏం కౌంటర్ ఇంకేం కావాలి? ప్రభుత్వం డెసిషన్ అయితే చాలా క్లియర్గా ఉంది, దానికి అనుగుణంగా చట్టం తెచ్చాం, ఇంకా అవసరమైతే మార్పులు చేస్తాం. పాలసీ అయితే అనౌన్స్ చేస్తాం కదా, మా పాలసీని అనౌన్స్ చేస్తాం, ప్రజలు ఆదరిస్తారా అది అమలు అవుతుంది, ఆదరించరా చూద్దాం తర్వాత ఏమవుతుంది. వేర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. దాపరకం అయితే అందులో ఏం లేదు. చంద్రబాబు అడుగుతుందా? చంద్రబాబు ఏదైనా తెస్తే మనం అడగమని చెప్పు. చంద్రబాబు ఏదైనా తెచ్చిందంటే ఒక పేరు చెప్పు నాకు. నువ్వు ఇంత సీనియర్ రిపోర్టర్ కదా, టెల్ మీ వన్ ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీ ఒకటి చెప్పను. ఇప్పుడు మేము 75 కోట్లు నిన్నే క్లియర్ చేస్తాం, 75,000 కోట్ల ప్రాజెక్టులని క్లియర్ చేస్తాం, అనేక హైడల్ ప్రాజెక్ట్స్ క్లియర్ చేస్తాం, రివర్స్ పంప్ దీని కింద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంతా, ఎవరైనా ఇంకా రాష్ట్రంలో దేశంలోని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే, ప్రభుత్వాలు పెట్టడానికి అంత నిధులు ఎవరి దగ్గర లేవు. అందుకోసం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ జరగబోతుంది, ఈ రాష్ట్రంలో మంచి ఫ్యూచర్ ఉండబోతుంది. ఎవరో చెప్తున్నటువంటిది కరెక్ట్ కాదు, మేము చెప్తున్నాం. ఏమిచ్చాము మొన్న క్యాబినెట్లో బ్రీఫ్ చేసాం, ఆ ఇండస్ట్రీలు కాదని ఎవరికైనా మాట్లాడమనండి. వాళ్ళతో ఎంఓయూలు జరిగినాయి, వాళ్ళకి అవసరమైనటువంటి ఇన్సెంటివ్స్ అన్ని అగ్రిమెంట్స్ జరిగినాయి, క్యాబినెట్ కూడా క్లియర్ చేసింది 75,000 కోట్ల రూపాయలు. అతనిలాగా మేము చెప్పలేదు 14 లక్షల కోట్లు అని చెప్పి ఒక్క కోటి కూడా రానటువంటి పద్ధతి అయితే మా ప్రభుత్వంలో లేదు. అందుకే వదలడం లేదే. ఎక్కడున్నా ఫైండింగ్స్ చాలా కాలం పడుతుంది వచ్చినాయి, ఏ ఒక్కటి విడిచిపెట్టడం లేదు. మీరు ఇప్పుడు చూసారు కదా, మేము చెప్పినటువంటి మాట కరప్షన్ని మేము కంట్రోల్ చేస్తామన్నటువంటి మాటకి 165,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ని రాష్ట్ర ప్రజానీకానికి మారుమూల పల్లీలకు పంపించాం. యు టెల్ మీ సింగిల్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా కరప్షన్ ఉందని చెప్పమని. 165,000 కోట్లు 3 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా పంపించాం. ఎవరికైనా చంద్రబాబు గానే తిరుగుతున్నాడు కదా, ఏది బాధుడు బాధుడు బాధుడులోనే చెప్పలేకపోతుండగా. ఎందుకంటే ప్రజలు కదా, ప్రజలు ఎంజాయ్ చేసింది. ఇంకా ఇంతకంటే మార్పు ఏం కావాలి మీకు? 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రౌండ్ లెవెల్ కరప్షన్ని కంట్రోల్ చేయడం మా వల్ల కావడం లేదని ఆవేదన చెందిన ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, వైఫల్యం చెందామని అంగీకరించినారు. కానీ ఈనాడు ఒక నయా పైస కూడా లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా 165,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదని ఎవరైనా అనగలరా? ఎవరైనా రుజువు చేయగలరా? ఆయన చెప్పగలరా? కనీసం బాధుడో బాధుడో వెళ్ళి ఇలాగ అవుతుందని కూడా చెప్పలేడు. పైగా చంద్రబాబు చెప్తుంది ఏంటి, పత్రికల్లో ఏం రాయిస్తాడంటే ఇలాంటి భేదవాళ్ళ కన్నీరు తుడవడానికి ఇచ్చేసిన పథకాలన్నీ ఇదేమో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఓట్లు సంపాదించడానికి చేస్తున్న పని, నేనైతే ఇవి అంగీకరించను అన్నట్టుగా పత్రికల్లో రాయిస్తాడు. అతను మాత్రం నేను వస్తే ఇవన్నీ తీసేస్తారని ప్రచారం చేస్తానని మళ్ళీ చెప్తాడు. ఏది కరెక్ట్ అండి? నేను ఒకవేళ అతను తీయనంటే, నేను చంద్రబాబు గారిని అడుగుతున్నాను, మీరు తీయని ఈ పథకాలన్నీ అంటే మరి జగన్మోహన్ రెడ్డి జరిగిన జగన్మోహన్ రెడ్డి వలన ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటో మీరు చెప్పండి. అరే మార్చను అని మీరు అంటే మార్చేస్తాడు, నువ్వు పేక్కొస్తావు అని మేము చెప్తున్నాం. ఈ భేదవాళ్ళ కన్నీరు తుడవడానికి, ఆకలి తీర్చడానికి, వారి స్థితిని ఉన్నత స్థితికి తీసుకురావడానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నువ్వు మార్పు చేసేస్తావని మేము మా కార్యకర్తలు చెప్తున్నటువంటిది నిజం కాకపోతే నువ్వు చెప్పు, జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తాను నేను చెప్పు. నువ్వు అది చెప్తావు, ఇది చెప్తావు, పత్రికలు అది రాయిస్తావు, ఇదేమి చెప్తావు, ఏదో ఒకటే కదా నువ్వు స్టాండ్ తీసుకోవాలి. ఖర్చు పెడుతున్నారు కానీ సంపదను సృష్టించట్లేదు అని చంద్రబాబు. సంపద నా ఉద్దేశంలో సంపద అనేది కొద్దిమంది చేతులకు వెళ్ళడం సంపద కాదండి, అందరికీ సంపద సృష్టి జరగాలి. అందరి సంపద సృష్టి అవుతుంది ఈ రాష్ట్రంలో, ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశగా అన్ని అడుగులు పర్ఫెక్ట్గా పడుతున్నాయి. మా ఆలోచన అది, కొద్దిమంది చేతుల్లో సంపద ఉండకూడదు, సంపద అనేది విస్తృతంగా అందరు ప్రజల మధ్యన ఉండాలన్నది మా స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు యాత్ర ప్రారంభం అవుతా ఉంది అక్కడ నుంచి, మీరు అనుకున్న వికేంద్రీకరణ సిద్ధాంతం కరెక్ట్ అయితే ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ప్రభుత్వానికి కానీ నిర్ణయాన్ని సపోర్ట్ చేయట్లేదు, అందరూ వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు, జనసేన కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలన్నీ కూడా. దాన్ని ఏ విధంగా చూడాలి అసలు? ఇప్పుడు జనసేన పార్టీ రేపు ఎన్నికలనాడు వాళ్ళతో కలిసి పనిచేసే పార్టీ జనసేన పార్టీ. నా అభిప్రాయం అయితే మీరు ఇవాళ రాసుకోండి,
ఎన్నికలు వచ్చినట్టుగా మళ్ళీ టీడీపీతో కలిసి పనిచేస్తారు. ఇప్పుడు చంద్రబాబుకు ముఖం చెల్లదు కనుక ఇట్లాగా ఎలక్టోరల్ చేత మాట్లాడిస్తుంటారు. అవన్నీ కలిపి అందులో చేరేది చంద్రబాబు డిఫాల్టర్. జనం దగ్గర ఏది చెప్పినా అతను చేయడు అన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల్లో ఉంది. అందుకోసం వేరు వేరు ముఖాలు పెట్టి అతను చెప్పిస్తారు. ఈ రైతులు కాకుండా చంద్రబాబు చెప్పలేడు ఆ మాట. ఇప్పుడు కూడాను రైతులకు ఎందుకు ముందు పెడుతున్నాడు అంటే అతను చెప్పలేడు అతను చేసినటువంటి మోసాలు అబద్ధాలు వల్ల. రెండు, జనసేన సినిమా అట్రాక్షన్ ఏదో ఉందో ఆ పిల్లలందరూ చూపించి ఆఖరిలో టీడీపీ కోటేయమని చెప్తారు. ఇవన్నీ క్లియర్ కళ్ళ కట్టిపెట్టి మోసం తెలిసిపోతుంది కదా. అందుకోసం మేము పెర్ఫెక్ట్గా మా విధానాలతో ఆచరిస్తున్నాం, అవి అమలు చేస్తున్నాం, దాని మీదే ఓటింగ్కి వెళ్తాం. లెట్ దమ్ పీపుల్ డిసైడ్.